నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారికి ఆర్థిక సహాయం చేయలేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరతీశారని రాష్ట్ర దేవాదాయ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బరాసాకు ఓటమి తప్పదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, తన మీద శక్తితో తానే స్వయంగా ఇంజనీర్ అయి కఠిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే పరిశీలించి నిర్మాణ లోపమే కారణమని స్పష్టం చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు పూర్తి చేశామని, ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉందని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు కూడా అదే గతి పడుతుందని, రానున్న రోజుల్లో తెలంగాణలో బరాస ఉండదని, కేసీఆర్ కు కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని సురేఖ తెలిపారు. మరి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు విద్యుత్ రంగాన్ని సెటరేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సభ ప్రయత్నం చేస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వచ్చినాక ఎక్కడ కూడా కరెంటు కోతలు కూడా లేవు అనే విషయాన్ని కూడా నేను గంటా పదంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇన్వర్టర్లు జనరేటర్లు మళ్ళీ ఊపందుకున్నాయి అనేది కేవలం కేసీఆర్ మళ్ళీ బురదల్లేందుకు ప్రయత్నం చేస్తున్న మాటలే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రజలు కరెంటు చూశారు అనే పద్ధతిలో కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రోడ్లు వేసింది, యూనివర్సిటీలు కట్టింది, డ్యాములు కట్టింది, దేవాదురా కట్టింది, శ్రీశైలం కట్టింది, ఈ విధంగా అన్ని రకాల పనులు ఆ రోజు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. మారుమూల ప్రాంతాలకు కూడా నీరందే విధంగా ఆ రోజు మేము చేయడం జరిగింది. మరి ఈ రోజు ఢిల్లీ వచ్చి రోడ్లు పోసినట్టు, కరెంటు లేనులకు కరెంటు ఇచ్చినట్టు, లేకపోతే పొలాలకు నీళ్లు అందించినట్టు మాట్లాడడం హాస్యాస్పదం. మరి వీళ్ళు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టి కూడా ఒక్క ఎకరానికి కూడా ఈరోజు నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మరి కాళేశ్వరంలో మేడిగడ్డలో ఉన్నటువంటి నీళ్లను కూడా వాళ్ళు బయటికి వదిలిపెట్టినట్టు ఎన్ఎంసీఎంసీ ఎల్లంపేలిలో ఎక్కువకుండా బయటికి విడిచిపెట్టినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు యాదాద్రిలో థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టారు. అక్కడ ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించి 2015లో మొదలుపెట్టిన అంచనా 25,099 కోట్ల నుంచి ఈరోజు 34,543 కోట్లకు చేరుతుంది. అంటే ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్ తోటి అధికం దాని మీద అమౌంట్ పడడం జరిగింది. కావాలని యాదాద్రి దగ్గర ప్లాంట్ పెట్టారు. అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండదనే విషయం కూడా అందరికీ కూడా తెలుసు. అది కూడా ఆ ప్రభుత్వం చేసినట్టు ఒక పెద్ద తప్పుగా నేను అభివర్ణిస్తా ఉన్నాను. మరి రెండో దశ ఇప్పటికైనా కూడా కేసీఆర్ కేటీఆర్ గారు ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలనను ఒకసారి పరీక్షించుకోవాలని కోరుతా ఉన్నాను. ఇంకా కేసీఆర్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, అసలు ఒక అంటే ఎవరితో వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. అటువంటి మాటలు మాట్లాడుతూ కనీసం మంచి మర్యాద లేకుండా, మరి ఆయన అమెరికా రిటైర్డ్ మంత్రిగా పనిచేశాడు, షాడో సీఎంగా పనిచేశాడు, ఆయన మాట్లాడుతూ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అని మాట్లాడుకుంటూ మళ్ళీ మా సీఎం గారిని హౌలే లీవ్లే అని తిట్టుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పొయ్యకాలం దగ్గర పడ్డట్టున్నది కేటీఆర్కి. మరి కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇప్పటికే స్టార్ట్ అయింది ఒకటి. మీ చెల్లెగారు ఆల్రెడీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోయినరు. మీది కూడా ఒక పక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుది నడుస్తూ ఉన్నది విచారణ, మీరు చేసిన దందాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇంకా త్వరలోనే మీరు కూడా పోతారనే భయంతో నేను లోపలికి పోతే మాట్లాడడానికి ఏముండదు కాబట్టి ఇప్పుడే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి లోపలికి పోతాను చూస్తానేమో, కానీ ఎట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడం మానేస్తే మీకు మర్యాద ఉంటుంది, మాకు మర్యాదగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన గతంలో ఏవైతే అవినీతులు పాల్పడ్డాయో, అక్రమాలు పాల్పడ్డారో, మరి ఏవైతే అంతకుముందు జరిగినటువంటి కుంభకోణాలు ఉన్నాయో అన్నిటి మీద కూడా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి త్వరలోనే అవసరమైతే అది కేసీఆర్ వరకు కూడా వెళ్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అందరి మీద తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది, అందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు మీ చెల్లెకు ఒక అనుభవం జరిగింది, నువ్వు కూడా ఇప్పటికైనా జాగ్రత్తగా
ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది, సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం జరిగింది, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది, రైతులకు మరి పంటకు బీమా కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఏమి కూడా చేయలేదనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. మరి రైతులు ఎన్నో కష్టాల్లో ఉండి కూడా మరి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం వచ్చి ఆ రోజు మమ్మల్ని ఆదుకుంటది అని చూసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వం వచ్చి ఆదుకున్న పాపాల పోలేదు. మరి ధాన్యం కొనుగోళ్లలో విచ్చలవిడిగా బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి కూడా రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి కేవలం ప్రగతి భవన్కి ఫామ్ హౌస్కు మాత్రమే అంకితమయ్యి ఏ ఒక్కరోజు కూడా గడప దాటి సెక్రటేరియట్కు వచ్చిన పాపాన పోలేదు. ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసి కనీసం అవసరం ఉన్నటువంటి ఫైల సంతకాలు అర్జెంట్ ఉన్నటువంటి ఫైల సంతకాలు కూడా పెట్టినటువంటి కేసీఆర్ గారు మరి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 2 సార్లు అసెంబ్లీ అయినా కూడా ప్రజల సమస్యల మీద స్పందించడానికి కనీసం అసెంబ్లీకి కూడా రానటువంటి కేసీఆర్ పోనీ అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల మీద కూడా స్పందించినటువంటి కేసీఆర్ ఈరోజు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, ఎంపీ నోటిఫికేషన్ రాబోతా ఉంది, ఎలక్షన్ల నోటిఫికేషన్ అని తెలియంగానే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసి బయటకు వచ్చి ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి ఉంటుందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా అధికారంలోనే ఉన్నాం అనే పద్ధతిలో మీరు మాట్లాడడం తగదు అని వారికి హెచ్చరిస్తూ మరి కేసీఆర్కు కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు, మీకు అన్ని తెలిసిన వాళ్ళు, మరి 10 ఏళ్ళ మీ యొక్క పరిపాలన కూడా మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి పరిపాలన గురించి ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే అందరు ముఖ్యమంత్రుల్లోకెల్లా అసలు మొత్తంలో కూడా ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం కేసీఆర్ గారు. 10 సంవత్సరాల అధికారాన్ని బంగారంలాగా ఉపయోగించుకొని ఇచ్చిన తెలంగాణకు న్యాయం చేసి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉండే. ఈరోజు సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతో అయితే తెలంగాణ ఇచ్చారో అది ఒక్కటి తప్పితే అన్నీ చేశారు వాళ్ళు. ఎవరికైతే ప్రజలకు తెలంగాణ ప్రజలకు న్యాయం ఒక్కటి తప్పితే వాళ్ళు చేసుకోవాల్సినవి అన్నీ కూడా చేసుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా కూడా మీరు బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ప్రజలు నిర్ణయించుకున్నారు. రేపు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయి, కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు తెలంగాణకి ఇంకా మేము అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కరెంటు ల్యాండ్ గురించి, బ్యారేజ్ల గురించి, ఏవైతే ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వాళ్ళకి అసలే లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.